హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో వచ్చేసి మన కస్టమర్ ఒకళ్ళు వాళ్ళ పాప కోసం అని చెప్పేసి ఒక 6 కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేయమన్నది. ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చూపించున్నాను. ఆ 6 కాటన్ ఫ్రాక్స్తో పాటు వాళ్ళు నారాయణ పేట మనకి లగ్గ జాకెట్ ఒకటి కుట్టమని చెప్పారు. సో దాంతోపాటు మిగిలిన క్లాత్లో వాళ్ళ మమ్మీకి కూడా ఒక టాప్ అయితే కుట్టాయన్నమాట. మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి మనం ఇప్పుడు హైదరాబాద్ అయితే కొరియర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నారాయణపేట లెహెంగా అండి. లెహెంగా అని చెప్పి ఫ్రాక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకి 1 to 2 ఇయర్స్ పాప. ఇంకా మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం స్టిచ్ చేయడం జరిగింది. దీనికి లోపల పట్టి ఇచ్చాను, లోపల ఇచ్చాను అనమాట. ఇదిగో ఇది మనకి పట్టి కావాలి అన్నప్పుడు పట్టి కనుక మనం తీసేస్తే లెంత్ ఎక్కువ వస్తుంది. సో ఇది వచ్చేసి 3 మీటర్స్ పన్నా పెట్టానండి ఈ లెహెంగాకి. నేను 3 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశాను. ఇది మనకి చూసారా పెద్ద పన్నా వస్తుంది. ఈ లోపల ఈ కుచ్చిళ్ళు ఇదంతా పెట్టడం వల్ల బాగా ముడుచుకుపోయినట్టు అట్లా అయిపోయిందనమాట. దీనికి వచ్చేసి ఓన్లీ లెహెంగాకి 3 మీటర్స్ పన్నా పెట్టాను నేను. అండ్ ఇది లోపల బాడీ వేస్తాం కదా మనము లంగా జాకెట్ పిల్లలకు కుట్టాలి అన్నప్పుడు, బాడీ వేయడం ఎందుకు, డైరెక్ట్గా ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాము ఇలా వెడల్పుగా పెట్టేసి, కావాలి అన్నప్పుడు జాకెట్ తీసేసినా సరే ఇది ఫ్రాక్ లాగా బాగుంటుంది అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయడం అయితే జరిగిందండి. 2-in-1 అయితే యూజ్ అవుతుందన్నమాట పిల్లలకి. లోపల బాడీ వేసే బదులు ఇలా వేసేసుకుంటే మనకి డ్రెస్ గాను అలాగే లంగా జాకెట్ గాను 2-in-1గా అయితే మనకి యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసాము. వీళ్ళు రిఫరెన్స్ పిక్ అయితే మనకి పెట్టారండి, అది కూడా పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. దాని ప్రకారం అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్కి హుక్స్లు ఇస్తాము. అండ్ లోపల మనకి బ్లౌజ్ వచ్చేసి లూజ్ ఉంటుందండి సైడ్కి. మీరు కావాలి అంటే టైట్ అయినప్పుడు లూజ్ కూడా చేసుకోవచ్చు. ఇది లెహెంగా అన్నమాట. దీనికోసం మనమే ఆన్లైన్లో నుంచి శారీ ఆర్డర్ పెట్టాము. శారీ ఆర్డర్ పెట్టి ఇలా స్టిచ్ చేయడం అయితే జరిగింది. అయితే దీంట్లో ఒక 2 మీటర్స్ క్లాత్ అయితే మన పైడిజంగు తీసేసి, పైడిజంగు ఎట్లా మనకి దేనికి యూజ్ అవ్వదండి, అది తీసేసిన తర్వాత ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేశాను ఇట్లా 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది అని చెప్తే వాళ్ళు నార్మల్ టాప్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. సో చిన్నపిల్ల కాబట్టి 3 మీటర్స్ పన్నానే ఎక్కువ అండి, అంతకు మించి పెడితే అంత బాగోదు. అదే చాలా హెవీగా కనిపిస్తుంది ఇప్పటికి కూడా, అందుకని నేను పెట్టలేదు. ఇప్పుడు మిగిలిన దాంట్లో 2 మీటర్స్, ఆ 2 మీటర్స్తో అయితే నార్మల్ కట్ టాప్ అయితే స్టిచ్ చేశాను. దానికైతే వాళ్ళు వచ్చేసి మనకి ఇట్లా చైనీస్ కాలర్ అనేది పెట్టమన్నారు. అండ్ సెంటర్లో ఇట్లా ఇచ్చాను నేను. హ్యాండ్స్కి ఈ ఎలిఫెంట్ బోర్డర్ ఏదైతే పైన వస్తుందో అది ఇచ్చాను ఎలిఫెంట్ బోర్డర్. మీరు కూడా ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కాటన్ ఫ్రాక్స్ అలాగే ఈ సమ్మర్ కోసం అని చెప్పేసి పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. చూసారు కదా 2 సైడ్స్ కూడా ఇట్లాగే బోర్డర్ వచ్చింది. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇది వాళ్ళ మమ్మీ కోసం అయితే స్టిచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకొకటి బ్లౌజ్ కుట్టమని చెప్పారు వాళ్ళు. వాళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయమని చెప్పారు. నార్మల్ జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, పింక్లో. ఇదేంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ డ్రెస్ అయితే లెహెంగా ఉందంట, మరి బ్లౌజ్ పాడైపోయిందో మరి సంథింగ్, దానికోసం అని ఇదైతే కుట్టమని చెప్పారు. మోడల్ వచ్చేసి ఇది పంపించారనమాట, మనం కొంచెం రిఫరెన్స్ పిక్స్ పెడితే. దీనికి వచ్చేసి ఫుల్ ఓపెన్ ఉంటుందండి, ఉక్సులు పెట్టాము, ఫుల్ ఓపెన్ ఉంటుంది. ఇంతకుముందు నేను ఫుల్ ఓపెన్ లేకుండా స్టిచ్ చేశాను. అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే పిల్లలకు వేయడానికి కష్టమవుతుంది, అందుకని ఇప్పుడు దీనికి ఫుల్ ఓపెన్ పెట్టాను. ఒకవేళ లూజ్ అయినా కట్టుకుంటారు అని చెప్పేసి ఈ విధంగా టై చేసుకోవడానికి అయితే ఇచ్చానమాట. అండ్ లోపల ఖర్చు ఉంటుందండి దీనికి, ఇట్లా బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్రాక్స్ ఆల్రెడీ మీరు చూసారు, చకచకా ఇంకోసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తాను. మొత్తం 6 కాటన్ ఫ్రాక్స్ అన్నమాట.
ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే చెప్పాను కదండి, పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు. సో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా బయట మంచి మంచిగా క్లాత్తో అయితే దొరకవండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే వీడియో అనేది ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అన్నమాట, నాకు కూడా యూజ్ అవుతుంది. మొత్తం 6 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసాము. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ప్రతి దానికి హ్యాండ్స్ కావాలని చెప్పారు, ప్రతి దానికి కూడా హ్యాండ్స్ కావాలని చెప్పారు. అందుకే ప్రతి దానికి హ్యాండ్స్ పెట్టాము. అండ్ మోడల్స్ కూడా ఏం సెండ్ చేయలేదండి, మోడల్స్ కూడా అన్నీ నేనే సెలెక్ట్ చేసి స్టిచ్ చేశాను అన్నమాట. హ్యాండ్స్ కూడా ఇంకా అన్నిటికీ హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది అండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటానంటే బాయ్ బాయ్.